नमस्कार सीसीसी न्यूज़ की स्वागत गोदावरी तीर में संगीत अभिमानुलनु गजल श्रीनिवास मंत्रमुग्धुलनु चेशारु तेलुगु जाति गर्विंचदगिन कलाकारुडु गजल श्रीनिवास तेलुगु जाति ख्यातिनि पेंचे यज्ञंलो निरंतरायंगा परिश्रमिंचि पंडितुलु प्रपंच देशालकु संगीत माधुर्यान्नि पंचिन तेलुगु कलामतल्लि मुद्दुबिड्ड केसीराजु श्रीनिवास सुमारु 150కు పైగా ప్రపంచ భాషల్లో గజల్స్ పాడి వినిపించి మన్ననలు పొందిన గాంధేయవాది గిన్నిస్ ప్రపంచ రికార్డులు లింకా రికార్డులను తనకు తానే తిరగరాసి సువర్ణ అధ్యాయాన్ని భవిష్యత్ తరాలకు చరిత్రగా నిక్షిప్తం చేసిన గజల్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రత్నావళి నరసింహారావు దంపతులకు 1966 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా టెక్కెల్లో జన్మించారు. తండ్రి అదే జిల్లాలో పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రీనివాస్ సురేఖ దంపతుల కుమార్తె సంస్కృతి కూడా సంగీత విద్వాంసురాలుగా విశేష ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచ భాషల్లో గాంధేయవాదం సత్యాగ్రహ సిద్ధాంతాలు శాంత గీతాలాపనలు చేయడం ద్వారా బాపూజీ పట్ల అవగాహన కలిగించి భారతీయుల కీర్తి ప్రతిష్టలను దేశ గౌరవాన్ని చాటి చెప్పిన దేశభక్తుడు శ్రీనివాస్. ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల వారు కూడా ఆహ్వానించి సముచిత రీతిలో సత్కరించడం అంటే శ్రీనివాస్ ప్రతిభకు నిజంగా ఎల్లలు లేవు. ప్రపంచంలో మొత్తం 6,000కు పైగా కచేరీలు చేసిన ఘనత ఒక్క శ్రీనివాస్కే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీనివాస్ అమెరికాలో అనేకసార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. సంగీత ప్రపంచంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన గజల్ శ్రీనివాస్ లెక్కకు మించిన ఎన్నో బిరుదులు అందుకున్నారు. గజల్ మాస్ట్రో, గజల్ గాన గంధర్వ, గజల్ గాన ప్రపూర్ణ, గజల్ గాన విశారద, గజల్ గాన చిరంజీవి, గజల్ గాన సామ్రాట్, గజల్ గాన విభూషణ, గజల్ మొఘల్, గజల్ గాయక పాదుష, గజల్ గాన బ్రహ్మ, గజల్ స్వరభూషణ, ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఆయన బిరుదులు. అవార్డులు పురస్కారాలతో ప్రపంచం మొత్తం గౌరవించిన ఒకే ఒక వ్యక్తి గజల్ శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం, కళావేదిక విశాఖపట్నం ఉగాది పురస్కారం, రోటరీ ఇంటర్నేషనల్ వొకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం, లయన్స్ ఇంటర్నేషనల్ వొకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం, జేసీస్ క్లబ్ అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ పురస్కారం, తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి పురస్కారం, తెలుగు ఇంటాక్ మలేషియా మలేషియా ఉగాది పురస్కారం, ఆస్ట్రేలియా సిడ్నీ తెలుగు అసోసియేషన్ పురస్కారం, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈటా పురస్కారం, తెలుగు కళా సమితి అంతర్జాతీయ సద్భావన పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు ఆయనకు ఆభరణాలుగా నిలిచాయి. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. పసిడి అందెల రవళి చెవుల పడకుండా పాదముద్రలు కూడా కనుల పడకుండా. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస పవనాలు వీచి వింత పరిమళమిల్ట కురిసినట్టుంది. నీమేని నిగ నిగలు నగల ధగ ధగలు గోడలకు రంగులుగా. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి హాల్లో గజల్ డిలైట్ కార్యక్రమానికి అంతర్జాతీయ గజల్స్ గాయకులు గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రోటరీ గవర్నర్ ఎలెక్ట్ 2022-23 సిసిసి ఛానల్ చైర్మన్ వి భాస్కర్ రామ్ గజల్ శ్రీనివాస్కి రోటరీ తరపున ఘనంగా స్వాగతం పలికారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే రోటరీలో సభ్యులు కావాలన్నారు.
ఎలాంటి ప్రతిఫలేక్ష లేకుండా సమాజానికి ఎనలేని సేవలు అందించింది రోటరీ క్లబ్ అని విశ్లేషించారు. కరోనా సమయంలో అన్ని తలుపులు మూసుకున్నా సరే రోటరీ తలుపులు తెరిచి ఉన్నాయని ప్రజలకు విశేష సేవలు అందించాయని వివరించారు. రాజమండ్రిలో రోటరీ క్లబ్ రివర్ సిటీ వారు ఎంతో చాలా గొప్పగా రోటరీ ఫౌండేషన్ డేగా సెలబ్రేట్ చేస్తూ మంత్గా ఈరోజు నా గజల్ కార్యక్రమం పెట్టడము రోటరీ పైన ఒక అవగాహన సదస్సులాగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పాసాది గారికి, సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి, అలాగే రోటరీ క్లబ్ 3020 ఇన్కమింగ్ ప్రెసిడెంట్ శ్రీ భాస్కర్ గారు, భాస్కరరామ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సన్మానం చేశారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. భాస్కర్ రామ్ మాట్లాడుతూ రోటరీ సంస్థ సమాజంలో పోలియో నిర్మూలనకు కృషి చేసిందన్నారు. క్లబ్ అధ్యక్షులు కంఠమణి పార్థసారథి, సెక్రటరీ లంకపల్లి శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. మీ అందరం కూడా రోటరీ ఫౌండేషన్ అలుమ్ని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి తెలియనిది మన మామూలుగా జనజీవన స్రవంతిలో ఉన్నవారికి పెద్దగా తెలియని విషయం ఏంటంటే రోటరీ ఎంతో కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేసింది. 1995 ఇమ్యునైజేషన్ డేస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే వరల్డ్ కంట్రీస్ అన్నింటితో కూడా రోటరీ సంప్రదించి ఈ పోలియో వ్యాక్సినేషన్ ఓరల్ వ్యాక్సినేషన్ ఇలా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డేస్ 1995 నుంచి బిగించేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్కి సప్లై చేస్తాం. మీ అందరికీ సాధారణంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు ప్రపంచంలో పోలియో కనుక లేదు అని అంటే అది కేవలం ఆ ఖ్యాతి రోటరీకే దక్కింది. రోటరీ ఇంటర్నేషనల్ వల్ల ప్రపంచ దేశాలకు అందరికీ కూడా వ్యాక్సినేషన్ వెళ్ళి ఆ దేశాల గవర్నమెంట్స్తో పార్ట్నర్స్ అందరినీ కుదుర్చుకుని ఇమ్యూనైజేషన్ చేసి 1995 నుంచి కూడా కంటిన్యూస్గా ఇమ్యూనైజేషన్ చేసి ఈరోజు 2012 ఇండియాని ఓ పోలియో ఫ్రీ కంట్రీ కింద చేసింది. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ తన గానామృతంతో గోదావరి వాసులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో జిత్మోహన్ మిత్ర, పలువురు రోటరీ ప్రముఖులు కంఠమణి కాశీ, ఆర్ఎస్ చలం, గాదే కిషోర్, లెఫ్టినెంట్ జాస్తిమూర్తి, శ్యామ్ సింగ్, సిపి రెడ్డి, దరబాబు, ఆశ్లేష, దీపిక చందన, గీత, అనూఫ్ జైన్, విక్రమ్ జైన్, మద్ది సత్యానందం, రామ్దేవ్ కుమార్, ఆర్ఎస్ఎస్ స్వామి, పిండిప్రోలు ప్రభాకర్, చిట్టిబాబు, పలువురు రోటరీ సభ్యులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు. నడు వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. మనం ఫంక్షన్కి వెళ్తుంటే ఇల్లాలు మంచి డ్రెస్ వేసుకుని కనిపిస్తుందా మన గదిలోకి ఎదురుగుండా తిరుగుతూ ఉంటుంది హాల్లో, ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏమయ్యా ఈ చీర కట్టుకున్నాను బాగుందా లేదా అని. కానీ యదవపురకు అర్థమే సాగదు, ఎలా ఉంది చీర అంటే బాగానే ఉందిలే బదా అంటాడు. కానీ అమ్మాయి ఏం కోరుకుంటుందో తెలుసా, చీర నీకు బాగుందని, చీర నీకు బాగుందని అన్నానే గాని. దీపోజీ చీర నీకు బాగుందని పొగిడానే గాని ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. వెళ్ళాం మల్లెపూలు పెట్టుకొని కనిపిస్తే బాగానే ఉంటుంది, కానీ భార్య ఎప్పుడు నీ జీవితాంతం నీ కళ్ళు ఆ మల్లెపూలుకేసే చూస్తూ ఉంటావని కోరుకోదు, ఎప్పుడైనా ఇలా చూస్తావేమోనని ఆశిస్తుంది. జడలో మల్లెల వాసన పీల్చానే గాని, జడలో మల్లెల వాసన
తన మనసులోని పరిమళాన్ని చూశానా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా ముసురు వేళ వేడి వంట తిన్నానే గానే ముసురు వేళ వేడి వంట తిన్నానే గానీ నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా బండ చాకిరి నీదని భావించానే పెట్టుబడిదారి చేతుల్లో దేశం నలిగిపోతోందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. భూమి భుక్తి దేశ విముక్తి కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ భారత విప్లవోద్యమ అగ్రనేత చంద్ర పుల్లారెడ్డి 37వ వర్ధంతి సందర్భంగా నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విక్రమ్ హాల్లో రాష్ట్ర స్థాయి అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఉభయ రాష్ట్రాల గౌరవ అధ్యక్షులు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షులు విమలక్క, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నంబి నరసింహయ్య, కర్ణాకుల వీరాంజనేయులు హాజరయ్యారు. విమలక్క మాట్లాడుతూ ఉన్నతమైన త్యాగాలతో వర్గ పోరాటాలు చేస్తూ ప్రజల తరపున పోరాటం చేసి అసూలు బాసిన అమరవీరుల త్యాగాలను మర్చిపోరాదన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రస్తావించిన ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఒకరి చేతుల్లోనే వనరులు ఉండకూడదని, ప్రజల చేతుల్లో ఉండాలని, అధికారం అందరికీ దక్కాలన్నదే ప్రజా పోరాటాల లక్ష్యమన్నారు. ఉద్యమాల్లో ఇవన్నీ కూడా మనగలుగుతున్నాయి అని అంటే ఈ మేరకు ఆనాటి నుంచి నాటి వరకు జరిగినటువంటి వర్గ పోరాటాల చరిత్రని అది ఎవరు కూడా మర్చిపోరాదు. కొంతమంది అనుకుంటుండొచ్చు ఇవన్నీ కూడా వృధా కదా, ఇదంతా కూడా వృధా కదా అని మాట్లాడుతుండొచ్చు, కానీ త్యాగాలు ఎప్పటికీ కూడా వృధా కాలేదు, కావు కూడా. అందుకోసం వర్గ పోరాటాల చరిత్రనే మానవజాతి చరిత్ర అని కార్ల్ మార్క్స్ చెప్పారు. అందుకోసం ఇదంతా న్యాయమైనటువంటి ప్రజా పోరాటాలు, ప్రజల చరిత్ర నిర్మాతలు, అంతిమ విజయం ప్రజల. కర్ణాకుల మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర నాయకులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి హతమార్చారని, వారిని స్మరించుకుంటూ ఈ నెల అన్ని ప్రాంతాల్లో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నామన్నారు. భూమి భుక్తి ప్రజలకు విముక్తి లభించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఏదేమైనప్పుడు కూడాను ఈ దేశం ఎప్పుడూ అమరవీరులను మర్చిపోదు. త్యాగాలు చేసినటువంటి అమరవీరుల్ని, పేద ప్రజల కోసం పాటుపడిన అమరవీరుల్ని ఈ సమాజం బతుకున్నంత వరకు వాళ్ళని స్మరించుకుంటే ఉంటుందని తెలియజేస్తూ. ఉమా మార్కండేయ స్వామి ఆలయం ఎదుట గోదావరి రేవును రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేశారు. స్థానిక గోదావరి గట్టు ఉమా మార్కండే స్వామి గుడి ఎదురుగా ఉన్న స్నానాల ఘాట్ని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానఘట్టాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని టీకే విశ్వేశ్వరరెడ్డి క్రమం తప్పకుండా ఎంతో శ్రద్ధతో చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి ఉన్నంతకాలం ఈ గోదావరి పరిరక్షణ సమితి ఉండేటట్టు చేసి దాని ద్వారా గోదావరి స్నానఘట్టాలను శుభ్రపరచడం, రాజమండ్రి ప్రజలకు కలుషితం లేని మంచినీరును అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మరి ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి మహోన్నతమైనటువంటి మనస్తత్వం ఇవాళ చూడండి సమాజంలో. నాకేంటి అంటే కానీ ఎవరో ఏది చేయని పరిస్థితుల్లో నేను సమాజం కోసం నేను చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం నిజంగా చాలా
సంతోషించదగ్గ విషయం. చాలా రోజుల నుంచి ఆయన చాలామంది ఎవరైనా కలుస్తుంటే విశ్వేశ్వరరెడ్డి గారికి సెకండ్స్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఏంటంటే చాలా మంచి పని చేస్తున్నారండి ఆయన. ఆయన మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమాజంలో తప్పనిసరిగా ఆయన చేసిన పని రాజమహేంద్రవరం చరిత్రలో, గోదావరి చరిత్రలో తప్పనిసరిగా నిలిచిపోద్ది. రాజమండ్రి గోదావరి ఘటన ఉన్న యాచకులు, సాధువులకు రెండో డోస్ కోవిడ్ టీకాని ఉచితంగా వేయించారు. అనంతరం గోదావరి ఘటన ఉన్న యాచకులకు, సాధువులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు, రాష్ట్ర మత్స్యకార సంఘం అధ్యక్షులు ఆర్ అప్పన్న, రాష్ట్ర బీసీసీఎల్ మహిళా కార్యదర్శి అను యాదవ్, రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ తేతల సత్య సౌందర్య, ఎన్ఎస్ఎస్ పిఓ ఎంకేఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి భిక్షగాళ్ళకి, సాధువులకి, ముష్టివారికి వీళ్ళందరికీ కూడా మరి ఫస్ట్ డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది 85 రోజుల క్రితం. ఇప్పుడు ఈరోజు సెకండ్ డోసు కోవిడ్ వ్యాక్సినేషన్ జీవకారణ సంఘం అనాథ పిల్లల శరణాలయంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మరి ఈరోజు కోవిడ్ సెకండ్ డోసు టీకాలు వేయించడం జరుగుతుంది. రాజమండ్రిలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక కంబన్ సత్రం వీధిలో కల జూపూడి వారి ఇంటి వద్ద జూపూడి వెంకటేశ్వర నంబియార్ మాళ్ సుజాత దంపతుల షష్టిపూర్తిని పురస్కరించుకుని విజయవాడకు చెందిన వేద పండితులచే శ్రీనివాసుని దివ్య కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో జూపూడి వెంకటేశ్వరరావు నంబియార్ మాళ్ సుజాత దంపతులు, జూపూడి వెంకటరమణమూర్తి గాయత్రి దంపతులు, పెనుకొండ నాగఫణిరాజు మౌనికా దంపతుల చేతుల మీదుగా కళ్యాణం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు అనే వాస్తవాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4:07 తుదిశ్వాస విడిచారు. 1986 సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగుపెట్టారు సీతారామ శాస్త్రి. మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకుని సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు,
ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. అలా మొదలైన సీతారామ శాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణకమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీలోని దోస్తీ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మారదు లోకం, మారదు కాలం, కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి. కొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి. ఏ చరిత్ర నేర్చుకుది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుది చిత్తుల మార్గం. రామబాణ మార్పిల్ద రావణ కాష్టం, కృష్ణ గీతా పిల్ద నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని. మారదు లోకం, మారదు కాలం, పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీతి మారింద ఎన్ని యుగాలైనా. బేట అదే బేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత. బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ. అడిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవరు ఏమైపోని. మారదు లోకం. సిసిసి న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి మళ్లీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.